నేను ఈ చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది కేవలం ఆశతోటే. ఒక ఆర్టిస్ట్ అవుదామని, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నా కుటుంబంలో ఎవరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేరు, నా కులంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు నాకు దగ్గరగా లేరు ఉన్నారు. అలాంటప్పుడు నా ధ్యేయం ఒకటే, అంటే కొంత ప్రయాణం తర్వాత, ఆ రోజు నుంచి కొంత ప్రయాణం తర్వాత, అసలు మనిషిని ఎందుకు గుర్తించడం, ఇది నా ఆలోచన, నా ఉద్యమం, నా గొడవ, నా ప్రార్థన. మనిషిని గుర్తిస్తే, పక్క మనిషిని గుర్తిస్తే, విలువిస్తే, తనకు తాను విలువించుకుంటాడు, తనకు తాను విలువ ఇవ్వగలిగితే తన తల్లికి విలువిస్తాడు, తన పుట్టుకు విలువిస్తాడు, తన భాషకు విలువిస్తాడు, తన ప్రాంతానికి తన విలువిస్తాడు. ఆ విలువ ఇవ్వకపోవటం వల్లే ప్రస్తుతం సమాజంలో విలువలే లేకుండా పోతున్నాయనేది నా అనుభవం చెప్పినమాట. నేను జనరల్గా చెప్పిన నా అనుభవమే నేను మాట్లాడగలను. ఎంతోమంది చూశారు, ఎంతో ప్రయాణం చేశారు. ఇందాక పెద్దలు అన్నయ్య చెప్పినట్టు ఎక్కడో చదువుకుంటూ తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తూ డ్రామా రిహార్సల్ అంటే కోపడతారు డ్రామాలు ఏంటని, నిద్రపోతున్నానని గట్టు మీద పడుకొని షూస్ చెప్పులు వేసుకునే పడుకొని అర్థం చేయడం గోడ దాటేసి వెళ్ళిపోయి ఆ డ్రామా రిహార్సల్ దగ్గర వెళ్ళిపోయి ఏదో సాధిద్దాం, అంటే ఏం సాధిద్దామంటే నా ఆశను సాధించుకుందాం. చదువుకుంటున్నప్పటి నుంచి నాటకాల్లో వేషమేయడానికి, అంటే నేనే నమ్మను, 3 సంవత్సరాలు ఒక రిహార్సల్ రూమ్ దగ్గర బయట వెయిట్ చేశాను ఒక నాటకంలో ఒక వేషం కోసం. నాకు బాగా దగ్గర ఆయన తబలాజు సుందరం గారిని, ఆయన టీంలో ఆయన నాటకం ఎక్కడో చూసి భరణి గారు వీళ్ళు పెద్దవాళ్ళంతా వేసినప్పుడు చూసి ఈయన దగ్గర అయితే నేను ట్రైన్ అవుతాను అని ఆయన కూడా వేషం ఇవ్వలేకపోయారు. నా దురదృష్టం. ఈ లోపల టెలివిజన్ స్టార్ట్ అవటం, టెలివిజన్లో అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి నా జీవితం నటుడిగా, నిర్మాతగా, రచయితగా, సౌండ్ రికార్డిస్ట్గా కూడా చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎవరంటే, ఇద్దరు ఆర్టిస్టులు ఖాళీ ఉంటే వాళ్ళిద్దరి మీద సీన్ రాయటం, ఆ డైలాగ్స్ చెప్పించడం, ఆ లొకేషన్కి ఏం కావాలో అది చూడటం, ఈ బ్యాక్డ్రాప్ ఏదైనా పోస్టర్స్ లాంటివి వాళ్ళకి వచ్చి గౌకుని పరిగెట్టుకున్న బస్సు మీద ఆటోలో వెళ్ళి తీసుకొచ్చి అంటించడం, ఆకలేసినప్పుడు అందరికీ కూర్చోబెట్టి ఆకులు వడ్డించడం, ఆకలేసి అన్నీ వడ్డించడం, ఎవరికైనా గమ్ముకుని అర్జెంట్ అయ్యి తల ఇదైతే తల మీద కొట్టి మంచినీళ్ళు ఇచ్చి తాగించడం, అందరూ తినేసిన తర్వాత ఆకులన్నీ తీయటం, దూరంగా పనేయటం, మళ్ళీ అక్కడ శుభ్రం చేసి అక్కడే షూటింగ్ చేయటం, అది అసిస్టెంట్ డైరెక్టర్ పని లేదు. అలా 5 సంవత్సరాలు పనిచేశాను నేను ఒకే ఒక దర్శకుడు, అది ఇష్టంగా చేశాను. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను పడ్డ కష్టాల్లో జ్ఞాపకం చేసుకుంటామనుకున్నాను. వాటి నుంచి నాకు ఎటువంటి సపోర్టు లేదు కాబట్టి అని నేను అనుకుంటున్నాను, అది నాలుగో మాత్రం తప్పై ఉండొచ్చు. టెలివిజన్ రంగంలో వివిధ ఛానల్స్లో నేను ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఒక్క ప్రోగ్రామ్కి కూడా వాళ్ళు ఇస్తానన్న డబ్బు, అది మార్కెట్కి సగం ఇచ్చేవారు, నాకేం లేదు కాబట్టి నా పక్కన ఉన్న పెద్ద ప్రొడ్యూసర్కి 1 రూపాయి ఇస్తే నాకు 10 రూపాయలు ఇచ్చేవారు. అలా ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వకపోవడం వల్ల 98 లక్షల రూపాయలు 8 ఏళ్ల క్రితం కూర్చొని లెక్క పెట్టుకుంటే నేను నిర్మించడానికి నేను మళ్ళీ తిరిగి తెచ్చుకోలేకపోయింది ఇబ్బంది. వాళ్ళు ఎగ్గొట్టారని నేను అట్లా, అది కూడా నాకు తెలుసు. ఎందుకు ఇలా జరుగుతాను, సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్? సమాజంలో చూస్తే కులం సపోర్ట్, మతం సపోర్ట్, డబ్బు సపోర్ట్, 100% ఇవన్నీ లేవని ఇలాంటి వేదికల మీద ఇలాంటి పెద్దవాళ్ళు తెలియజేస్తాను అనొచ్చే నేను నాలుగు మాత్రమే నేను చెప్తున్నా కలవలేదు. వాటి ప్రభావంగా విలువైన నా జీవితం కోల్పోయాను, విలువైన నా పవర్ కోల్పోయాను, విలువైన నా డబ్బు కోల్పోయాను. మరి ఎలా సాధించాను?